APPSC వారు నిర్వహించే జనరల్ స్టడీస్ పేపర్లో తప్పనిసరిగా ఉండే సబ్జెక్టు జాగ్రఫీ. జాగ్రఫీ అది అధ్యయనం చేసేటటువంటి అంశాలను బట్టి జనరల్గా జాగ్రఫీని వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ అని చెప్పేసి మూడు విధాలుగా వర్గీకరించడం జరుగుతుంది. వరల్డ్ జాగ్రఫీలో ప్రధానంగా వచ్చే అంశాలు, అందులో ఒకటి భూస్వరూప శాస్త్రం. భూస్వరూప శాస్త్రం నందు ఉండే ప్రధానమైనటువంటి అంశాలు ఒకటి విశ్వం సౌర కుటుంబం. ఈ విశ్వం సౌర కుటుంబం నుంచి ప్రధానంగా వచ్చేటటువంటి అంశాలు ఈ భూమి ఏ విధంగా ఆవిర్భవించింది, అంటే గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, అంటే విశ్వం ఆవిర్భావం గురించి పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత విశ్వం ఆవిర్భావం తర్వాత మనం భూగోళాన్ని గురించి, ఒక ప్రదేశం యొక్క ఉనికిని గురించి తెలుసుకోవాలి అంటే ప్రధానంగా ఉపకరించేవి అక్షాంశాలు, రేఖాంశాలు. కాబట్టి వరల్డ్ జాగ్రఫీలో ఒకటి విశ్వము ఆవిర్భావం గురించి, రెండు అక్షాంశాలు, రేఖాంశాలు. అక్షాంశాలు, రేఖాంశాలు ప్రధానంగా దేనికి ఉపయోగపడతాయి అంటే ఒక ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఆ ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిగతులను గురించి తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. మూడవది భూచలనాలు. భూచలనం అంటే భూమి నిరంతరం ఏం చేస్తూ ఉంటుందంటే తిరుగుతూ ఉంటుంది. భూమి ఎల్లప్పుడూ తన చుట్టూ తిరుగుతూ ఉంటే దానిని భూభ్రమణం అని చెప్పేసి అంటారు. భూమి అలాగే సూర్యుని చుట్టూ కూడా తన చుట్టూ తిరుగుతూనే కాకుండా సూర్యుని చుట్టూ కూడా తిరిగి వస్తుంది. దానిని భూపరిభ్రమణం అంటారు. భూభ్రమణం వలన ఏర్పడేటటువంటి ఫలితాలు, భూపరిభ్రమణం వలన ఏర్పడేటటువంటి ఫలితాలను గురించి భూచలనాలు అనేటువంటి టాపిక్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. నాలుగో టాపిక్ ఏమిటంటే గ్రహణాలు. భూమి ఎల్లప్పుడూ కూడా తన చుట్టూ అది తిరగడం వలన, భూమి చుట్టూ చంద్రుడు తిరగడం వలన, భూమి సూర్యుడు చంద్రుడు ఒకే సరళరేఖ మీదకి వచ్చి రావడం వలన ఏర్పడేటటువంటి వాటిని గ్రహణాలు అని చెప్పేసి అంటారు. ఈ గ్రహణాల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. సూర్యగ్రహణం అమావాస్య రోజున ఏర్పడుతుంది, చంద్రగ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. కాబట్టి ఈ టాపిక్లో గ్రహణాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఐదవ చాప్టర్ ఏమిటంటే పోటు పాటలు ఎలా ఏర్పడతాయి అని చెప్పేసి అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు, మరి నిరంతరం కూడా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరగటం వలన, సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి వలన, సముద్రంలో ఉన్నటువంటి నీటి మట్టం పెరగడం, సముద్రంలో ఉన్నటువంటి నీటి మట్టం తరగడం జరుగుతుంది. ఈ నీటి మట్టం పెరగడాన్ని పోటు అని, నీటి మట్టం తరగడాన్ని పాటు అని చెప్పేసి అంటాం. ఈ పోటు పాటలు ఏర్పడేటటువంటి విధానాన్ని గురించి మనం ఐదవ టాపిక్లో వివరంగా నేర్చుకోవడం జరుగుతుంది. ఆరో టాపిక్లోకి వచ్చేటప్పటికి భూ అంతర్నిర్మాణంలో ప్రధానంగా ఏమి తెలుసుకోవడం జరుగుతుంది అంటే భూమి ఉపరితలంలో అయితే మనకి ప్రధానంగా మూడు భూస్వరూపాలు ఉంటాయి. వాటిని మైదానాలని, పీఠభూములు అని, అలాగే పర్వతాలని చెప్పేసి అంటారు. అలాగే భూ అంతర్నిర్మాణం, భూమి లోపల ఉండేటటువంటి ప్రక్రియ అది ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి భూ అంతర్నిర్మాణంలో, ఇక్కడ భూపటలం, భూ ప్రావారం, భూ కేంద్ర మండలం గురించి, అందులో ఉండేటటువంటి అంశాలను గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఇక ఏడో టాపిక్ వచ్చేటప్పటికి శిలలు ఏ రకంగా ఏర్పడుతున్నాయి, శిలలు మరి అందులో ఉన్నటువంటి రకాలు ఏమిటి, వాటిని ఏ రకంగా వర్గీకరణ చేయడం జరుగుతుంది అనేది సెవెంత్ టాపిక్లో నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత మనకి భూకంపాల గురించి, అంటే భూమిలో ఉన్నటువంటి అంతర్నిర్మాణంలో వచ్చేటటువంటి రసాయనిక మార్పుల వలన భూమి అనేక రకాలైనటువంటి పలకల నిర్మాణంగా జరిగింది కాబట్టి, ఈ పలకలు నిరంతరం కదులుతూ ఉంటాయి కాబట్టి ఒక పలకకు మరో పలకకు ఢీకొనడం వలన ఏర్పడేటటువంటి భూచలనాలే భూకంపాల రూపంలో ఏర్పడుతూ ఉంటాయి. ఈ భూకంపాల వలన సునామీలు వస్తూ ఉంటాయి. అందుకని భూకంపాలు, సునామీలు, అలాగే లోపల ఉన్నటువంటి శిలాద్రవం ఒక్కోసారి బలహీనంగా ఉన్నటువంటి భాగం నుంచి ఉపరితల భాగానికి వస్తూ ఉంటుంది కాబట్టి వాటిని మనం అగ్నిపర్వతాలని చెప్పేసి అంటాం. కాబట్టి భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల గురించి కూడా మనం అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రధాన భూస్వరూపాలు, అంటే భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి స్వరూపాలు, ఇవి కూడా ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. అవి ఒకటి మైదానాలు అంటున్నాం, రెండు పీఠభూములు అంటున్నాం,
మూడు పర్వతాలు అంటున్నాం. వీటిని గురించి కూడా మనం ఈ టాపిక్లో వివరంగా నేర్చుకోవడం జరుగుతుంది. ఇక 11th టాపిక్ కిందకు వచ్చేటప్పటికి శిలలు శైథిల్యం చెందుతూ ఉంటాయి. శైథిల్యం అని చెప్పేసి అంటే భూమి మీద పుట్టింది ఏది కూడా శాశ్వతం కాదు. మనకి ఉష్ణోగ్రత వలన కానీ వర్షపాతం వలన కానీ అంటే ఎండకి ఎండి వర్షానికి తడిసేటప్పటికి శిలలు కూడా అది శైథిల్యం చెందడం జరుగుతుంది అన్నమాట. అంటే విరిగి పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ శైథిల్య ప్రక్రియలు ఏ రకంగా ఉంటాయి అనేటువంటి దాని గురించి, అట్లాగే భూమి మీద ఉన్నటువంటి నేల కోతకు గురి కావడం జరుగుతుంది, దాన్నే క్రమక్షయం అని చెప్పేసి అంటాం. దీని గురించి మనం 11th టాపిక్ కింద నేర్చుకోవడం జరుగుతుంది. ఇక 12th టాపిక్ వచ్చేటప్పటికి క్రమక్షయ భూస్వరూపాలు, అంటే క్రమక్షయం జరుగుతుంది అంటున్నాం కదా, అది ఎన్ని రకాలుగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఆ జరిగినటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది అనేటటువంటిదంతా కూడా మనం భూస్వరూప శాస్త్రం, దీన్నే ఫిజియోగ్రఫీ అని చెప్పేసి వింటాం. దీనికి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇవి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి మనకి మూడు రకాలుగా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఏపీపీఎస్సీ వాళ్ళు గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అట్లాగే గ్రూప్ 3 కింద పంచాయతీ సెక్రటరీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా గ్రూప్ 1లోనూ వస్తున్నాయి, గ్రూప్ 2లోనూ వస్తున్నాయి, గ్రూప్ 3లో కూడా శిలలు వాటి రకాలు అనేటువంటి టాపిక్ కింద వీటిని గురించి అడగడం జరుగుతుంది అన్నమాట. అందుకని ఈ టాపిక్ మనకి గ్రూప్ 1 చదువుకునేటువంటి వాళ్ళు, గ్రూప్ 2 చదువుకునే వాళ్ళకి ఇండియన్ జాగ్రఫీ అని ఎక్కువగా మెన్షన్ చేసినప్పటికీ కూడా వీటికి సంబంధించినటువంటి అంశాలు అడగకూడదు అనేటువంటిది లేదు. అందుకని దీన్ని కూడా చదువుకోవడం అనేటువంటిది ఉత్తమం అన్నమాట. తర్వాత ఇక గ్రూప్ 3 వాళ్ళకి కూడా కొంచెం మెన్షన్ చేశారు కాబట్టి ఈ టాపిక్ను వాళ్ళు కూడా చదువుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక రెండవది ఏమిటయ్య అంటే శీతోష్ణ స్థితి శాస్త్రం, దీన్నే క్లైమేటాలజీ అని చెప్పేసి అంటారు. ఈ శీతోష్ణ స్థితి శాస్త్రం కిందకి వచ్చేటటువంటి అంశాలు ఏమిటయ్యా అంటే, ఒకటి వాతావరణ సంఘటనం నిర్మాణం అని చెప్పేసి అంటాం. వాతావరణం ఏ రకంగా ఏర్పడుతుంది, వాతావరణంలో వచ్చేటటువంటి అంశాలు ఏమిటి అనేటువంటిదంతా కూడా ఈ శాస్త్రం కింద, ఈ టాపిక్ కింద మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇక వాతావరణంలో ప్రధానంగా ఇమిడి ఉన్నటువంటి అంశాలలో ఒకటి ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రత అనేది దేని నుంచి రిలీజ్ అవుతుంది, మనకి ఎలా వస్తుంది అని చెప్పేసి అంటే సూర్యుడి నుంచి వస్తుంది. కాబట్టి సూర్యపుటము, ఉష్ణోగ్రత అనేటువంటిది రెండవ టాపిక్గా శీతోష్ణ స్థితి శాస్త్రంలో మనం రెండవ టాపిక్గా చదువుకోవటం అనేది మంచిది. ఆ రకంగా చదువుకోవటం వల్ల ఆ టాపిక్ని పూర్తిగా మనం కవర్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఇక నెక్స్ట్ టాపిక్, థర్డ్ టాపిక్ ఏమిటయ్యా అంటే వాతావరణ పీడనం. పీడనం అని చెప్పేసి అంటే పీడనం అంటే ఇది ఏమిటి అని చెప్పేసి అనొచ్చు. ప్రెజర్ అనేది ఎలా ఏర్పడుతుంది అని చెప్పేసి అన్నప్పుడు, మరి వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల వలన ఈ పీడనం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ వాతావరణ పీడనం గురించి మనం థర్డ్ టాపిక్లో నేర్చుకుంటున్నాం. తర్వాత శీతోష్ణ స్థితి అంశాల్లో ఇంకొక అంశం ఏమిటాయి అంటే పవనాలు. మరి పవనాలు ఏ రకంగా ఏర్పడుతున్నాయి, పవనాల్లో ఉన్నటువంటి రకాలు, పవనాలు వీచేటటువంటి దిశలను బట్టి పవనాలను ఏ రకంగా వర్గీకరిస్తున్నాం, ఎక్కడ ఏ రకమైనటువంటి పవనాలు వీస్తున్నాయి అనేటువంటిదంతా కూడా పవనాలు అనేటువంటి టాపిక్లో నేర్చుకుంటాం. తర్వాత వాతావరణ ఆర్ద్రత. ఆర్ద్రత అంటే ఏమిటయ్యా అంటే గాలిలో ఉన్నటువంటి తేమ. గాలిలో ఉన్నటువంటి తేమ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ తక్కువగా ఉంటుంది, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండొచ్చు, ఏ ప్రాంతాల్లో తక్కువగా ఉండొచ్చు, మరి ఆర్ద్రతను ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏమిటి, ఉష్ణోగ్రతకు ఆర్ద్రతకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి అంశాలన్నీ కూడాను ఈ వాతావరణం ఆర్ద్రత అనేటువంటి అంశంలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. అది నెక్స్ట్ మేఘాలు. నెక్స్ట్ అంశం ఏమిటయ్యా అంటే మరి మేఘాలు శీతోష్ణ స్థితి అంశాలలో ఇంకొకటి మేఘాలు. కాబట్టి మేఘాలు ఎలా ఏర్పడుతున్నాయి అని చెప్పేసి అంటే, ఇప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి తర్వాత మనకి మేఘాలు ఏర్పడుతున్నాయి. ఆ మేఘాలు మళ్ళీ ఉష్ణోగ్రత అంటే సూర్యుని యొక్క వేడిమి తగ్గిపోయిన తర్వాత అవి మనకి వర్షం రూపంలో భూమి మీదకి రావడం జరుగుతుంది. ఆ రకంగా మేఘాలు ఏ రకంగా ఏర్పడుతున్నాయి, మేఘాలలో ఉన్నటువంటి రకాలు ఏమిటి, మేఘాలలో ఏ రకమైనటువంటి మేఘాలు మనం వర్షపాతాన్ని కలిగిస్తున్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా మేఘాలలో మనం నేర్చుకోవడానికి జరుగుతుంది అన్నమాట. ఇక ప్రపంచంలో ఉన్నటువంటి మరి ఉష్ణోగ్రత, వర్షపాతం, ఆర్ద్రత, అవపాతం ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు. కాబట్టి ఈ అంశాలను బట్టి ప్రపంచంలో
ఏ ప్రాంతంలో ఏ రకమైనటువంటి ఉష్ణోగ్రత ఉంటుంది, ఏ రకమైనటువంటి వర్షపాతం ఉంటుంది, ఏ రకమైనటువంటి ఆర్ద్రత ఉంటుంది, ఈ అంశాలను ఆధారంగా చేసుకుని ప్రపంచాన్నంతా కూడా 13 ప్రధానమైనటువంటి ప్రకృతి సిద్ధ మండలాలుగా వర్గీకరించడం జరిగింది. ఏ ప్రకృతి సిద్ధ మండలంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటిదంతా కూడా మనం ఈ ప్రకృతి సిద్ధ మండలంలో పూర్తిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ప్రపంచ ప్రధాన ప్రకృతి సిద్ధ మండలాలు అని చెప్పేసి ఆ టాపిక్లో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ మనం నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత ఖండాలు, వాటి భౌగోళిక పరిస్థితులు. ఇప్పుడు ప్రపంచంలో భూభాగం అంతా కూడా మనం ప్రధానంగా ఏ రకంగా వర్గీకరించామయ్యా అంటే 7 ఖండాలుగా వర్గీకరించడం జరిగిందనమాట. ఈ 7 ఖండాలు వాటి యొక్క భౌగోళిక స్వరూపం, అక్కడ ఉన్నటువంటి మైదానాలు, పీఠభూములు, పర్వతాలు, సరస్సులు, నదులు, జనాభా, అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితి పరిస్థితులు, ఏ ఖండంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది మొత్తం 7 ఖండాలను గురించి మనం అధ్యయనం చేస్తే ఆ ఖండాలను గురించి కూడా పూర్తి సమాచారం అనేటువంటిది మనం తెలుసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. వాటి మీద వచ్చేటటువంటి క్వశ్చన్లు కూడా మనం పూర్తిగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఆ రకంగా శీతోష్ణ స్థితి శాస్త్రంలో ఈ టాపిక్లకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ మనం నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక మూడవది ఏమిటంటే సముద్ర శాస్త్రం, దీన్నే ఓషనోగ్రఫీ అని చెప్పేసి అంటారు. ఈ ఓషనోగ్రఫీలో ఏమొస్తున్నాయి అని చెప్పేసి అంటే భూమండలం మీద ఉన్నటువంటి జలభాగాన్నంతా మనం ప్రధానంగా ముఖ్యంగా అయితే 3 మహాసముద్రాలు అని చెప్పేసి అనొచ్చు. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం. ఈ 3 సముద్రాల యొక్క ఉత్తర భాగాన్ని ఆర్కిటిక్ మహాసముద్రం అని, ఈ 3 సముద్రాల యొక్క దక్షిణ భాగాన్ని అంటార్కిటిక్ మహాసముద్రం అని లేదా దక్షిణ మహాసముద్రం అని చెప్పేసి అని పిలవడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా చెప్పేటప్పుడు 5 మహాసముద్రాలు అని చెప్పేసి అంటాం. ఈ 5 మహాసముద్రాలలో ఉన్నటువంటి పరిస్థితులు, అవి శీతోష్ణ స్థితిని ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాయి, వాటి వలన పవనాలు ఏ రకంగా ప్రభావితం అవుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి జీవరాశులు, అందులో ఉన్నటువంటి దీవులు, అక్కడ ఉన్నటువంటి జనాభా, వాటన్నింటిని గురించి ఈ ఓషనోగ్రఫీ, ఈ పోటు పాటలు, పరవేల తరంగాలు, లఘువేల తరంగాలు అన్నింటిని గురించి కూడా మనం పూర్తిగా సముద్ర శాస్త్రంలో నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇక దీంతోపాటుగా ప్రపంచ జనాభా, ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ దేశంలో ఎక్కువగా ఉన్నారు, ఏ దేశంలో తక్కువగా ఉన్నారు, మళ్ళీ ఈ జనాభాలో జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో నివసించే జనాభాను జనసాంద్రత అంటాం. ఈ జనసాంద్రత కూడా ఎక్కడ ఎక్కువగా ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది అనేది పూర్తిగా ప్రపంచ జనాభా అనేటువంటి టాపిక్ని స్టడీ చేయడం మూలాన మనం పూర్తిగా నేర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ రకంగా ప్రపంచ భూగోళం అనేటువంటిది ముఖ్యంగా 3 శాస్త్రాలను అభ్యసించటం వలన వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఏమిటాయి అంటే 1 భూస్వరూప శాస్త్రం అంటున్నాం, 2 శీతోష్ణ స్థితి శాస్త్రం అంటున్నాం, 3 సముద్ర శాస్త్రం అంటున్నాం. ఈ 3 శాస్త్రాలను మన తెలుగు అకాడమీ వారు కూడా 3 పుస్తకాలు రిలీజ్ చేశారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవడానికి ఆ పుస్తకాలను కూడా మనం ఒకసారి కనుక చదివితే వాటికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మనకి తెలుస్తుంది. దానిని బట్టి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆయా టాపిక్లకు సంబంధించినటువంటి వచ్చినటువంటి బిట్లన్నింటికీ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా వీటికి సంబంధించినటువంటి ఉపయుక్తమైనటువంటి గ్రంథాలు ఏమిటాయి అంటే 6th నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు NCERT బుక్స్ కనుక చదువుకోగలిగితే వాటికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మనం తెలుసుకునేటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఒకసారి NCERT బుక్స్ కూడా 6th to 10th క్లాసు ప్లస్ అది 11th to 12th స్టాండర్డ్ బుక్స్ కూడా చదువుకోగలిగితే వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా మనం తెలుసుకుంటాం. ప్లస్ వాటికి సంబంధించినటువంటి బిట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగినప్పుడు మనం సునాయాసంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ 2nd వచ్చేటప్పటికి ఇండియన్ జాగ్రఫీ. APPSC వారు ఎక్కువగా జాగ్రఫీ అన్నప్పటికీ కూడా ఓల్డ్ జాగ్రఫీ మీద తక్కువ బిట్లే ఇస్తుంటారు. ఎక్కువగా అడిగేటటువంటి బిట్లు ఏమిటయ్యా అంటే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. కాబట్టి మనం దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ జాగ్రఫీలోకి ఏ అంశాలు వస్తాయి, మనం ఏ వాటిని ఎలా చదవాలి అనేటువంటి దానికి ఫస్ట్ వచ్చేటప్పుడు భారతదేశం ఉనికి. ఉనికి అంటే ఏమిటాయి అంటే భారతదేశం ఎక్కడుందంటే ఏ అక్షాంశాల మధ్య ఉంది, ఏ రేఖాంశాల మధ్య ఉంది, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి,
మరి ఎన్ని దీవులు ఉన్నాయి, భారతదేశానికి సంబంధించినటువంటి ప్రామాణిక రేఖాంశం ఏది, అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం ఏది, భారత ప్రామాణిక సమయానికి అంతర్జాతీయ ప్రామాణిక సమయానికి ఉన్నటువంటి తేడా, ఇదంతా కూడా మనం భారతదేశ ఉనికి అనేటువంటి టాపిక్లో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ చాప్టర్ ఏమిటయ్యా అంటే భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం. భారతదేశాన్ని నైసర్గికంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు అని చెప్పేసినంటే, ఒకటి ప్రధానంగా హిమాలయాలు వాటిని అనుసరించి ఉన్నటువంటి పర్వతాలు అని చెప్పేసి వింటాం. ఈ హిమాలయాలు భారతదేశానికి ఎక్కడున్నాయంటే, మానవ దేహాన్ని భారతదేశంతో పోలిస్తే మానవ దేహంలో హెడ్ అనేటువంటిది పైభాగంలో ఉంది కాబట్టి హిమాలయాలు కూడా ఈ భారతదేశం అనేటువంటి మానవ దేహానికి పైభాగంలో ఉన్నది అని చెప్పేసి వింటాం. అది రెండవది ఏమిటయ్యా అంటే రెండవ నైసర్గిక స్వరూపం ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ అని చెప్పేసి వింటాం. దీన్నే గంగా సింధు మైదానం అని చెప్పేసి వింటాం. మానవ దేహానికి దేహంలో మనకి బాడీ పార్ట్ ఎలాగో ఈ భారతదేశం అనేటువంటి దేశానికి ఈ ప్రసిద్ధి చెందినటువంటి గంగా సింధు మైదానం అలాంటిది అని చెప్పేసి వింటాం. ఇక మూడవ నైసర్గిక స్వరూపం ఏమిటయ్యా అంటే ద్వీపకల్ప పీఠభూమి. అంటే మనకి మానవ దేహానికి కాళ్ళు ఉన్నటువంటి భాగంలో ఇది ఉన్నట్టుగా చెప్పవచ్చు అనమాట. దిగువ భాగంలో ఉన్నటువంటి భాగం ఏమిటయ్యా అంటే ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పేసి వింటున్నాం. నాలుగవ నైసర్గిక స్వరూపం ఏమిటయ్యా అని చెప్పేసి అంటే మానవ దేహానికి చేతులు ఉన్నట్టుగా భారతదేశానికి తీర మైదానాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. తూర్పు తీర మైదానం, పశ్చిమ తీర మైదానం. అంటే భారతదేశం యొక్క దక్షిణ భాగంలో పశ్చిమ అంచులో ఉన్నటువంటి ప్రాంతంలో పశ్చిమ తీర మైదానం ఉంది, తూర్పు భాగంలో ఉన్నటువంటి భాగంలో తూర్పు తీర మైదానం ఉన్నది అని చెప్పేసి ఈ రకంగా ప్రధానంగా నాలుగు నైసర్గిక భూస్వరూపాలుగా భారతదేశాన్ని వర్గీకరించవచ్చు. అవి ఒకటి హిమాలయాలు వాటిని అనుసరించి ఉన్నటువంటి పర్వత శ్రేణులు, రెండవది ప్రసిద్ధి చెందినటువంటి గంగా సింధు మైదానం, మూడవది ద్వీపకల్ప పీఠభూమి, నాలుగు తీర మైదానాలు. ఇక ఐదవ నైసర్గిక స్వరూపంగా చిన్న భాగమైనటువంటి తారెడారి ఉంది కాబట్టి ఎడారులు కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవి నైసర్గిక స్వరూపంలో ఈ భూస్వరూపాలు, వీటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, వీటిని కనుక మనం అధ్యయనం చేస్తే ఈ టాపిక్ని పూర్తిగా నేర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఇక మూడవ టాపిక్ ఏమిటయ్యా అంటే భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి. భారతదేశంలో ఎలాంటి శీతోష్ణ స్థితి ఉంటుంది, ఈ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది. భారతదేశంలో ప్రధానంగా ఋతుపవన రకపు శీతోష్ణ స్థితి అంటే ఉష్ణమండల ఋతుపవన రకపు శీతోష్ణ స్థితి ఉంటుంది కాబట్టి ఉష్ణమండలం అని దేన్ని అంటున్నాం, అత్యుష్ణ మండలం అని దేన్ని అంటున్నాం, సమశీతోష్ణ మండలం అని దేన్ని అంటున్నాం, శీతల మండలం అని దేన్ని అంటున్నాం అనేటువంటిదంతా కూడా దాన్ని స్టడీ చేయడంతో పాటు దాంతోపాటుగా ఈ పవనాలు వీచేటటువంటి దిశలను బట్టి నైరుతి ఋతుపవనాలని, ఈశాన్య ఋతుపవనాలని, వాటి వలన ప్రభావితం అవుతున్నటువంటి శీతోష్ణ స్థితిని గురించి ఈ శీతోష్ణ స్థితి అనేటువంటి టాపిక్లో మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక నాలుగవ టాపిక్ ఏమిటాయి అంటే భారతదేశం యొక్క సహజ ఉద్భుజ్య సంపద. సహజ ఉద్భుజ్య సంపదలో ఏమొస్తున్నాయి, అడవులు. ఈ అడవుల్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏమిటి, భారతదేశంలో ఎన్ని రకాలైనటువంటి అడవులు ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఎలాంటి అడవులు ఉన్నాయి, ఆ అడవుల్లో ఉన్నటువంటి సహజమైనటువంటి జంతు సంపద ఎలా ఉంది, మరి ఈ జంతు సంపద కూడా రోజు రోజుకు అంతరించిపోతుంది కాబట్టి అంతరించిపోతున్నటువంటి జంతు సంపదని మనం కాపాడుకోవడానికి మనం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి, అట్లాగే అంతరించిపోతున్నటువంటి అడవుల్ని కాపాడుకోవడానికి మనం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి, ఇదంతా కూడా సహజ ఉద్భుజ్య సంపద అనేటువంటి టాపిక్ కింద మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ ఏమిటయ్యా అంటే మరి జీవ వైవిధ్యత. రోజు రోజుకి బయోడైవర్సిటీ అని చెప్పేసి అంటున్నాం, జీవ వైవిధ్యతను కాపాడుకుంటేనే అది మానవ మనుగడ అనేటువంటిది మనం సాధ్యపడుతుంది. కాబట్టి జీవ వైవిధ్యత వలన రోజు రోజుకి మిగతా జీవులంటినీ కూడా మరి మానవుడు తన స్వలాభం కోసం ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి వాటింటినీ కూడా అంతరించిపోయేటటువంటి దశలో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉన్నది, ఆ కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది, దానికోసం మనం అనేక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వాటిని గురించి మనం ఆ టాపిక్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే భారతదేశం నదీ వ్యవస్థ. నదులు లేకపోతే మానవ జీవితం అనేటువంటిది లేదు.
కాబట్టి ఈ నీటిపారుదల వ్యవస్థ, నదీ వ్యవస్థను గురించి, ఈ నదులను కూడా హిమాలయ నదులని, దక్కన్ నదులని రెండు రకాలుగా మనం వర్గీకరించడం జరుగుతుంది. ఆ నదులను గురించి పూర్తిగా భారతదేశం నదీ వ్యవస్థ అనేటువంటి టాపిక్ కింద మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇక సెవెంత్ చాప్టర్ ఏమిటంటే, మరి నదులు ఉన్నాయి, నదుల్ని నీటిపారుదల సౌకర్యాలుగా ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాం, ఈ నీటిపారుదల సౌకర్యాలుగా ఉపయోగించుకునేటప్పుడు మనం నదుల మీద మరి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం, ఈ ప్రాజెక్టుల్లో కూడా బహుళార్థ సాధక ప్రాజెక్టులని, పెద్ద తరహా ప్రాజెక్టులని, మధ్య తరహా ప్రాజెక్టులని, చిన్న తరహా ప్రాజెక్టులని ఈ రకంగా వర్గీకరించటం, కాబట్టి నీటిపారుదల వ్యవస్థనంతా కూడా మనం ఈ టాపిక్లో నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ టాపిక్ ఏమిటయ్యా అంటే భారతదేశం నేలలు. భారతదేశంలో మరి నేలలే పంటల్ని ప్రభావితం చేయాలన్నా, మనిషి యొక్క జీవన విధానాన్ని ప్రభావితం చేయాలన్నా అక్కడ ఉన్నటువంటి నేలలే ప్రధానం కాబట్టి ఆ నేలల గురించి మనం ఈ టాపిక్లో నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత భారతదేశం వ్యవసాయ రంగం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎన్నుముక లాంటిది ఏమిటయ్యా అంటే వ్యవసాయ రంగం. మనం ప్రాథమికంగా కూడా వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాం కాబట్టి, వ్యవసాయ రంగమే ప్రధానమైంది కాబట్టి ఈ వ్యవసాయ రంగం అను గురించి మనం భారతదేశం వ్యవసాయం అనేటువంటి టాపిక్లో నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత ఖనిజాలు. వ్యవసాయ రంగంతో పాటుగా దేశం అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి మరో అంశం ఏమిటయ్యా అంటే ఖనిజాలు. ఆ దేశంలో ఉన్నటువంటి ఖనిజాలను బట్టి అక్కడ పారిశ్రామిక రంగం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖనిజాలను గురించి భారతదేశం ఖనిజాలు అనేటువంటి టాపిక్లో భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజాలు ఏమిటి, ఈ ఖనిజాలు ఏ ఏ ప్రాంతాలలో ఎక్కువగా లభిస్తున్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో తక్కువగా లభిస్తున్నాయి, ఏ ఏ ఖనిజాలు ఎక్కువగా లభిస్తున్నాయి, ఏ ఏ ఖనిజాలు తక్కువగా లభిస్తున్నాయి, మరి తక్కువగా లభించేటటువంటి ఖనిజాలని మనం ఇతర దేశాల నుంచి ఏ రకంగా దిగుమతి చేసుకుంటున్నాం, అట్లాగే ఎక్కువగా ఉన్నటువంటి ఖనిజాలను ఏ దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం అనేటువంటి టాపిక్ని కూడా మనం భారతదేశం ఖనిజాలు అనేటువంటి టాపిక్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ ఏమిటయ్యా అంటే భారతదేశం పరిశ్రమలు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ఇరుసుకి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం రెండూ కూడా రెండు చక్రాలు లాంటివిగా చెప్తాం. ఈ రెండు చక్రాలు కూడా సమపాళ్లల్లో పయనిస్తుంటేనే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సమున్నతమైనటువంటి స్థాయికి చేరుకోగలదు, తొందరగా త్వరితగతిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దేశంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలి అంటే వ్యవసాయ రంగం అంటే పరిశ్రమలు, ప్రధానంగా వ్యవసాయాధార పరిశ్రమలు, ఖనిజాధార పరిశ్రమలు అని రెండు రకాలుగా వర్గీకరిస్తాం. కాబట్టి అటు వ్యవసాయం అభివృద్ధి చెందాలి, రెండవది ఖనిజాలు కూడా ఎక్కువగా లభించాలి. ఈ రెంటిని ఉపయోగించి మనం పారిశ్రామికంగా కనుక ప్రగతి పదంలో నడుస్తూ ఉంటే ఆ దేశం సత్వరం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఏ ఏ పరిశ్రమలు ఉన్నాయి, ఏ ఏ పరిశ్రమలు మరి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ తక్కువగా ఉన్నాయి అనేటువంటిదంతా కూడా భారతదేశం పరిశ్రమలు అనేటువంటి టాపిక్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ టాపిక్ ఏమిటయ్యా అంటే అన్నింటికీ మించి ఒక దేశ మరి అభివృద్ధిని చూసి చెప్పాలి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధానంగా రవాణా సౌకర్యాలు. ఈ రవాణా సౌకర్యాలు కూడా నాలుగు రకాలు, రోడ్డు రవాణా అని, రైలు రవాణా అని, జల రవాణా అని, వాయు రవాణా అని. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు, అవి అభివృద్ధి చెందినటువంటి తీరుతన్నులను బట్టి ఆ దేశం యొక్క అభివృద్ధిని మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఏ దేశంలో అయితే రవాణా సౌకర్యాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయో ఆ దేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా మనం పరిగణలోనికి తీసుకోవచ్చు. కాబట్టి ఈ రవాణా సౌకర్యాలు కూడా మరి ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ తక్కువగా ఉన్నాయి అనేటువంటిదంతా కూడా భారతదేశం రవాణా సౌకర్యాలు అనేటువంటి టాపిక్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశం ఏమిటంటే భారతదేశం జనాభా. మరి భారతదేశంలో జనాభా మరి ప్రపంచంలోనే మనం రెండవ స్థానంలో ఉన్నాం జనాభాలో చైనా తర్వాత. భారతదేశంలో అన్నింటికీ మించినటువంటి వనరు ఏమిటంటే జనాభా. ఈ జనాభా భారతదేశంలో గొప్పగానే ఉంది. జనాభా మీద కూడా మాల్దాస్, ఎడ్విన్ కానన్ ఇద్దరు కూడా రెండు రకాలైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒకటి మాల్దాస్ చెప్పింది ఏమిటంటే భూమిపై పుట్టే ప్రతి బిడ్డ కూడా అభివృద్ధి నిరోధకం అంటారు. కానీ ఎడ్విన్ కానన్ ఏమన్నాడంటే భూమి మీద పుట్టే ప్రతి బిడ్డ కూడా అభివృద్ధి కారకం అంటాడు. కాబట్టి ఉన్నటువంటి జనాభాని అమితమైనటువంటి వనరు మానవ వనరు. ఈ మానవ వనరుని కనుక మనం పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే, ఉపయోగించుకుంటే భారతదేశం సత్వరమే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జనాభాను గురించి మనం నేర్చుకోవడానికి ఉన్నటువంటి టాపిక్ భారతదేశం జనాభా.
ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు, ఏ ప్రాంతంలో తక్కువగా ఉన్నారు, ఎక్కడ స్త్రీలు ఎక్కువగా ఉన్నారు, ఎక్కడ స్త్రీలు తక్కువగా ఉన్నారు, ఎక్కడ అక్షరాస్యత ఎక్కువగా ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది అనేటువంటి ప్రతి అంశాన్ని గురించి మనం జనాభా, మరి భారతదేశంలో నివసిస్తున్నటువంటి జనాభాలో జాతులు ఎన్ని ఉన్నాయి, ఆ జాతులు ఏ జాతి ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు, ఎక్కడ నివసిస్తున్నారు అనేటువంటిది, వీటన్నింటికి మించి మనకి ఏపీపీఎస్సీలో తప్పనిసరిగా అడుగుతున్నటువంటి మరో బిట్ ఏమిటంటే జనాభాకు సంబంధించి ట్రైబల్ పీపుల్, ఈ ఆటవిక జాతులు అని చెప్పేసి, ఏ ఆటవిక జాతులు ఎక్కువగా ఎక్కడ నివసిస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అనేటువంటిది, ఆటవిక జాతులు వారు నివసించేటటువంటి ప్రదేశాలు ఇవి కూడా మనం ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంటుంది, వాటి మీద కూడా తప్పనిసరిగా బిట్టు వస్తుంది. కాబట్టి ఈ జనాభా అనేటువంటి టాపిక్ నుంచి ఒక బిట్ వస్తుంది, కాబట్టి మనం జనాభాని కూడా బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి ఈ రకంగా ఇవన్నీ కూడా భారతదేశ భూగోళానికి సంబంధించినటువంటి వచ్చేటటువంటి టాపిక్లు. ఏమేమి టాపిక్లు వస్తున్నాయని చెప్పేసి అంటున్నాం, ఒకటి ఉనికి వస్తుంది అంటున్నాం, రెండు ఇది భూస్వరూపం అని చెప్పేసి అంటున్నాం, అదే నైసర్గిక స్వరూపం అంటున్నాం, మూడు శీతోష్ణ స్థితి అంటున్నాం, నాలుగు సహజ ఉద్భుజ సంపద అంటున్నాం, ఐదు జీవ వైవిధ్యత అంటున్నాం, ఆరు నదీ వ్యవస్థ అంటున్నాం, ఏడు నీటిపారుదల వ్యవస్థ అంటున్నాం, ఎనిమిది భారతదేశం నేలలు అంటున్నాం, తొమ్మిది భారతదేశం వ్యవసాయం అంటున్నాం, పది భారతదేశం ఖనిజాలు అంటున్నాం, పదకొండు భారతదేశం పరిశ్రమలు అంటున్నాం, పన్నెండు భారతదేశం రవాణా సౌకర్యాలు అంటున్నాం, పదమూడు భారతదేశం జనాభా అంటున్నాం, ఇక పద్నాలుగో టాపిక్ వచ్చేటప్పటికి భారతదేశం ఏ ఏ వస్తువులను ఎక్కువగా ఎగుమతులు చేస్తుంది, ఏ ఏ వస్తువులని దిగుమతులు చేసుకుంటుంది. ఎగుమతులు దిగుమతులు కూడా భారతదేశ భూగోళానికి సంబంధించినటువంటి చాప్టర్స్లో ఒక చాప్టర్గా చెప్పుకోవచ్చు. అది ఇవే అంశాలు ఇంచుమించు మళ్ళీ ఇప్పుడు మనకి ఏపీపీఎస్సీ వారు నిర్వహించేటటువంటి ప్రతి ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి విధానం ఎలాంటిది అని చెప్పేసి అంటే, భారతదేశ భూగోళ శాస్త్రము దేనికి ప్రాధాన్యత ఇస్తూ భారతదేశ భూగోళానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాము అంటే ఆంధ్రప్రదేశానికి ప్రాధాన్యత ఇస్తూ. కాబట్టి మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భూగోళాన్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భూగోళంలో కూడా ఏ ఏ టాపిక్లు వస్తాయని చెప్పేసి అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉనికి, ఇప్పుడు భారతదేశం ఉనికి వచ్చిన విధంగానే ఆంధ్రప్రదేశ్ ఉనికి వస్తుంది. అంటే భారతదేశం ఎక్కడ ఉంది అని నువ్వు నేర్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది అనేది కూడా నువ్వు నేర్చుకుంటా ఉంటే, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు భారతదేశం రెండూ కూడా కంపేర్ చేసుకుని చదువుకుంటే ఏమవుతుందయ్యా అంటే ఈజీగా గుర్తుంటుంది, నీకు రెండు ఎట్ ఏ టైం రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది అని చదువుకుంటూ భారతదేశం ఎక్కడుంది, లేదా భారతదేశం ఎక్కడుంది అని చదువుకుంటూ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎక్కడుంది అని కనుక చదువుకుంటే అటు భారతదేశం ఉనికి వస్తుంది, ఇటు ఆంధ్రప్రదేశ్ ఉనికి వస్తుంది. కాబట్టి ఆ రకంగా ఉనికి అనేటువంటి టాపిక్ కవర్ అవుతుంది. రెండవది ఏమిటయ్యా అంటే మళ్ళీ అదేవిధంగా భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం చెప్పాం కదా, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపం. భారతదేశంలో ఇప్పుడు ఇందాక ముందు మనం చెప్పిన విధంగా భారతదేశంలో ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి, దక్షిణ దాని దిగువ భాగంలో గంగా సింధు మైదానం ఉంది, దాని దిగువ భాగంలో ద్వీపకల్ప పీఠభూమి ఉంది, దీనికి రెండు వైపులు కూడా తూర్పు తీర మైదానం పశ్చిమ తీర మైదానం ఉన్నాయని చెప్పేసి అంటూనే, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి భూస్వరూపాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి, తూర్పు తీర మైదానం ఉంది, ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో పీఠభూమి ఉంది, కాబట్టి ఈ రకంగా భారతదేశంలో ఏమున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి అని చెప్పి ఆ రకంగా భారతదేశం ఆంధ్రప్రదేశ్ ప్రతి టాపిక్ కూడా ఆ రకంగా కూడా నువ్వు కంపేర్ చేసుకుని చదువుకుంటే అటు భారతదేశం ఇటు ఆంధ్రప్రదేశ్ గురించి మనకి పూర్తి సమాచారం వస్తుంది. అట్లాగే శీతోష్ణ స్థితి, ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్టు భారతదేశం శీతోష్ణ స్థితి అన్నాం, భారతదేశం శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏవి, అలాగే నీకు వెంటనే క్వశ్చన్ రావాలి ఆంధ్రప్రదేశ్ని ప్రభావితం చేసేటటువంటి శీతోష్ణ అంశాలు ఏవి, వాతావరణ అంశాలు ఏవి, భారతదేశంలో ఎలాంటి శీతోష్ణ స్థితి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి శీతోష్ణ స్థితి ఉంటుంది, భారతదేశంలో ఎలాంటి ఉష్ణోగ్రత ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఉష్ణోగ్రత ఉంటుంది, భారతదేశంలో ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రదేశం ఏది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉష్ణోగ్రత అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రదేశం ఏది, భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రదేశం ఏది, ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రదేశం ఏది, ఈ రకంగా ప్రతి అంశాన్ని కూడా కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకుని చదువుకోగలిగితే అటు భారతదేశం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రతిదీ కూడా, భారతదేశంలో ఎన్ని రకాల ఋతుపవనాలు ఉన్నాయి, నైరుతి ఈశాన్య, మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాల ఋతుపవనాలు ఉన్నాయి, నైరుతి ఈశాన్య,
భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు ఎక్కడ ఎంటర్ అవుతున్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు ఎక్కడ ఎంటర్ అవుతున్నాయి, భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడు ఏ రకంగా ప్రవేశిస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా ప్రవేశిస్తున్నాయి, ఇట్లా ప్రతిదీ ప్రతి అంశాన్ని గురించి అటు భారతదేశం ఇటు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కంపేర్ చేసుకుని చదువుకోగలిగితే మనకి ఇప్పుడు ఏపీపీఎస్సీ వారు నిర్వహించేటటువంటి ప్రతి ఎగ్జామినేషన్లో కూడా భారతదేశ భూగోళ శాస్త్రం ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యతనిస్తూ భారతదేశ భూగోళ శాస్త్రం అంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం నేర్చుకునేటువంటి వాళ్ళం అవుతాం. అట్లాగే భారతదేశం సహజ ఉద్భుజ సంపద, అట్లాగే మనం భారతదేశం సహజ ఉద్భుజ సంపద చాప్టర్ చదివేటప్పుడు ఆంధ్రప్రదేశ్ సహజ ఉద్భుజ సంపద, భారతదేశంలో ఎలాంటి అడవులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అడవులు ఉన్నాయి, భారతదేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ రకమైనటువంటి అరణ్యాలు ఉన్నాయి, అరణ్యాల నుంచి వచ్చేటటువంటి ప్రధాన ఉత్పత్తి ప్రధానమైనటువంటి సంపద ఏమిటి, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ విధమైనటువంటి అడవులు ఉన్నాయి, వాటి నుంచి వచ్చేటటువంటి సంపద ఏమిటి, వాటి నుంచి ఎలాంటి ఉత్పత్తులు వస్తున్నాయి, ఆ ఉత్పత్తుల వలన ఎవరు లబ్ధి పొందుతున్నారు అనేటువంటి, అట్లాగే ఇప్పుడు అటవీకులు మరి భారతదేశంలో అడవు ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలెవరు, ఆంధ్రప్రదేశ్లో అడవుల్లో నివసించేటటువంటి ప్రజలెవరు, భారతదేశంలో అడవుల్లో నివసిస్తున్నటువంటి జంతు సంపద ఏమిటి, ఆంధ్రప్రదేశ్ అడవుల్లో నివసిస్తున్నటువంటి జంతు సంపద ఏమిటి, ఈ రకంగా ప్రతి టాపిక్ కూడా కంపేర్ చేసుకుని చదువుకుంటే మనకి ఎట్ ఏ టైం రెండూ కూడా ఒకేసారి వస్తే గుర్తుపెట్టుకోవటం కూడా సులభంగా ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా మనం ఆరో చాప్టర్ జీవవైవిధ్యత అన్నాం, భారతదేశంలో జీవవైవిధ్యత, ఆంధ్రప్రదేశ్లో జీవవైవిధ్యత, అట్లా భారతదేశంలో నదీ వ్యవస్థ, భారతదేశంలో నదీ వ్యవస్థ చెప్పినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నదులను గురించి నేర్చుకుంటాం, ఆంధ్రప్రదేశ్లో నదీ వ్యవస్థ చెప్పేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిన్న మధ్య తరహా నదులను గురించి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అటు భారతదేశ నదులు, భారతదేశ నదుల్లోనే గోదావరి నదీ వ్యవస్థను గురించి నేర్చుకుంటాం, కృష్ణానదీ వ్యవస్థను గురించి నేర్చుకుంటాం, పెన్నా నదీ వ్యవస్థను గురించి నేర్చుకుంటాం. అదే ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థలకు వచ్చేటప్పటికి గోదావరి, కృష్ణా, పెన్నా నదులు ప్రధానమైనటువంటి నదులుగా చెప్పుకుంటూ వాటికి ఉన్నటువంటి ఉపనదులు కానీ అట్లాగే నాగావళి, వంశధార ఇలాంటి నదుల గురించి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక భారతదేశంలో నీటిపారుదల, ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల, భారతదేశంలో నీటిపారుదల మూడు రకాలుగా ఉంటుంది, కాలువల ద్వారా, బావుల ద్వారా, చెరువుల ద్వారా. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా నీటిపారుదల కాలువల ద్వారా, బావుల ద్వారా, చెరువుల ద్వారా మూడు రకాలుగా ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమిటి, అక్కడ ఏ నదుల మీద ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ నదుల మీద ఎలాంటి ప్రాజెక్టులు ఉన్నాయి, ఈ రకంగా మనం పూర్తిగా అనమాట అటు ప్రాజెక్టులు, నీటిపారుదల వ్యవస్థను గురించి పూర్తిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా నీటిపారుదల వ్యవస్థ భారతదేశం, ఆంధ్రప్రదేశ్. అట్లాగే నెక్స్ట్ టాపిక్ భారతదేశం నేలలు, భారతదేశం నేలల గురించి చెప్తూ ఆంధ్రప్రదేశ్ నేలలు, మరి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి నేలలు ఉన్నాయి, అంటే భారతదేశంలో ఉన్నటువంటి నేలలే ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ గురించి నేర్చుకునేటప్పుడు ఏందంటే స్పెసిఫిక్గా ఇదిగో పలానా నేలలు ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి, ఈ జిల్లాలో తక్కువగా ఉన్నాయి. అదే భారతదేశానికి వచ్చేటప్పటికి ఏం చేస్తాం, ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి, అలా నేర్చుకుంటాం అన్నమాట. కాబట్టి భారతదేశం నేలలు. అట్లాగే వ్యవసాయ రంగం, భారతదేశ వ్యవసాయ రంగం, భారతదేశంలో వ్యవసాయ రంగం ఎలా ఏ రకంగా ఉంది, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం ఏ రకంగా ఉంది, భారతదేశంలో పండేటటువంటి ప్రధాన పంటలు ఏవి, ఆంధ్రప్రదేశ్లో పండేటువంటి ప్రధాన పంటలు ఏవి, ఈ పంటలు ప్రధానంగా ఏ ఏ ప్రాంతాల్లో పండుతున్నాయి అని చెప్పేసి ఈ రకంగా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పంట ఎక్కువగా మనం ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది, ఏ పంటలను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం, అట్లాగే ఎలాంటి ఆహార అదే పంటలకు సంబంధించినటువంటి వాటిని ఎలాంటి వాటిని ఇతర ప్రాంతాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం అనేటువంటిది కూడా ఈ పంటలు అనేటువంటి టాపిక్లో నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో లభించేటటువంటి ఖనిజాలు, భారతదేశంలో లభించే ఖనిజాలు, ఆంధ్రప్రదేశ్లో లభించే ఖనిజాలు, అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిశ్రమలు, భారతదేశంలో ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు, ఆ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి జనాభా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాభా, ఈ రకంగా ప్రతి ఇప్పుడు మనం రవాణా రోడ్డు రవాణా అనుకోండి, భారతదేశంలో పొడవైనటువంటి జాతీయ రహదారి ఏది, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో పొడవైనటువంటి జాతీయ రహదారి ఏది, ఈ రకమైనటువంటి క్వశ్చన్లు అన్నమాట. అట్లాగే ఇప్పుడు ఖనిజాలకు వచ్చేటప్పటికి భారతదేశం ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రధాన ఖనిజం ఏది, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతున్నటువంటి ప్రధాన ఖనిజం ఏది, లేదా
ఏ ఖనిజాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది, లేదా ఏ ఖనిజాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది, అంటే ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ఉత్పత్తి కావడం లేదు అని చెప్పేసి ఈ రకమైనటువంటి క్వశ్చన్లు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్నమాట. జనాభా, భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ఎంత, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాభా ఎంత, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ అక్షరాస్యత ఉంది, అది ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏ జిల్లాలో ఎక్కువ అక్షరాస్యత ఉంది, ఏ జిల్లాలో తక్కువ అక్షరాస్యత ఉంది, అక్కడేం రాష్ట్రము ఇక్కడేం జిల్లా, ఈ రకంగా అన్నమాట ప్రతి అంశాన్ని కూడా మనం భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా కంపేర్ చేసుకుని చదువుకుంటే ఇప్పుడు మనకు అడిగేటటువంటి విధానం కూడా క్వశ్చన్లు అలాగే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత ఇస్తూ భారతదేశ భూగోళం అంటుంటారు కాబట్టి ఎక్కువ అంశాలను ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత ఇస్తారు. ఏపీపీఎస్సీ అంటేనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ని గురించి సమగ్రంగా తెలిసి ఉండాలి, ప్లస్ భారతదేశాన్ని గురించి తెలిసి ఉండాలి, భారతదేశంతో పాటు ప్రపంచాన్ని గురించి కూడా తెలిసి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే అటు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు, భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు, అట్లాగే ప్రపంచం యొక్క భౌగోళిక పరిస్థితుల గురించి ఈ భూగోళ శాస్త్రంలో వివరించడం అనేది జరుగుతుంది. ప్రతి జనరల్ స్టడీస్ పేపర్లో తప్పనిసరిగా మనకి ఒక 15 నుంచి 25 బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏ జనరల్ స్టడీస్ పేపర్ అయినా ఏపీపీఎస్సీ వారు నిర్వహించేటటువంటి ఎగ్జామినేషన్లో జనరల్ స్టడీస్ పేపర్ అనేది కామన్ పేపర్. ఈ కామన్ పేపర్లో తప్పనిసరిగా జాగ్రఫీకి సంబంధించి 15 నుంచి 25 బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 25 బిట్లకి మనం స్కోర్ చేయగలిగితేనే మనకి జాబ్ రావడానికి కూడా నిర్ణయించేటటువంటి టాపిక్ ఏమిటంటే భూగోళ శాస్త్రం కాబట్టి అది దాన్ని మనం ఈజీగా నేర్చుకునేటువంటి విధానం ఏమిటయ్యా అంటే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ భూగోళం చదువుకుంటూ భారతదేశం, లేదా భారతదేశం భూగోళం చదువుకుంటూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలని క్షుణ్ణంగా తెలుసుకుంటూ ఉండాలి. అలాగే మనం వరల్డ్కి వచ్చేటప్పటికి మనం ముందే చెప్పుకున్నాం చూసారా, ముఖ్యంగా 3 అంశాలని చెప్పేసి 1 భూభౌతిక శాస్త్రం అన్నాం, 2 శీతోష్ణ స్థితి శాస్త్రం అన్నాం, 3 సముద్ర శాస్త్రం అన్నాం. ఈ 3 శాస్త్రాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా క్షుణ్ణంగా మనం తెలుసుకుంటే ఈ భౌగోళానికి సంబంధించినటువంటి ప్రతి బిట్టుకి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రఫీలో ప్రధానంగా వచ్చేటటువంటి బిట్లన్నింటికీ ఆన్సర్ చేయడానికి జాగ్రఫీని ఈ రకంగా మనం 5 టాపిక్లుగా డివైడ్ చేసుకుని చదువుకోవాల్సి ఉంటుంది. మనకి తెలుగు అకాడమీ వారు కూడా ఏం చేశారయ్యా అంటే భూభౌతిక శాస్త్రం అని, శీతోష్ణ స్థితి శాస్త్రం అని, అలాగే సముద్ర శాస్త్రం అని, భారతదేశ భూగోళ శాస్త్రం అని, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ భూగోళ శాస్త్రం అని చెప్పేసి ఈ రకంగా తెలుగు అకాడమీ వారు కూడా బుక్స్ రిలీజ్ చేశారు. కాబట్టి అవి కూడా చదువుకోవటం, వాటితో పాటుగా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శిస్తు నుంచి 10th క్లాస్ బుక్స్ కానీ, అట్లాగే ఇంటర్మీడియట్ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి బుక్స్ కానీ, అదేవిధంగా ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి శిస్తు నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి, అంటే ప్లస్ 11th లెవెల్ 12th లెవెల్ అని చెప్పేసి ఉంటాం, ఆ బుక్స్ కూడా చదువుకుంటే ఈ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం కవర్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఆ రకంగా జాగ్రఫీని నేర్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పచ్చు. తర్వాత ఇక మనం పాఠ్యాంశాల్లో కనుక వెళితే నెక్స్ట్ టాపిక్ ఏమిటయ్యా అంటే ఇప్పుడు వరల్డ్ జాగ్రఫీ ఉన్నా, అట్లాగే ఇండియన్ జాగ్రఫీ ఉన్నా, ఏపీ జాగ్రఫీ ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కువగా నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటయ్యా అంటే ప్రధానంగా ఇండియన్ జాగ్రఫీ. కాబట్టి ఇండియన్ జాగ్రఫీ నేర్చుకుంటూ ఏపీ జాగ్రఫీని కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియన్ జాగ్రఫీతో మనం లెసన్ని స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేద్దాం. అందులో ఇండియన్ జాగ్రఫీలో ఫస్ట్ టాపిక్ ఏమిటయ్యా అంటే భారతదేశం ఉనికి. భూగోళానికి సంబంధించి ఏపీపీఎస్సి వారు నిర్వహించేటటువంటి ఎగ్జామినేషన్స్లో ఏ రకమైనటువంటి క్వశ్చన్లు ఇస్తున్నారు? ఇప్పుడు మనం వరల్డ్ జాగ్రఫీలో ఫస్ట్ లెసన్ చెప్పాం మన విశ్వం అని చెప్పేసి అన్నాం. మన విశ్వానికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్లు ఇస్తున్నారు అనేటువంటి దానికి చూద్దాం. ఇప్పుడు 2004 గ్రూప్ 1లో క్రింది గ్రహాలలో దేనికి భారతీయ నామము ఏమూడు అని ఉంది అని చెప్పేసి అని అన్నారు. అంటే మనకి గ్రహాలు మొత్తం ఒకనొకప్పుడు 9 గ్రహాలు ఉండేవి. ఆ 9 గ్రహాలు ఏమిటయ్యా అంటే 1 బుధుడు అని చెప్పేసి అంటాం, 2 శుక్రుడు అంటాం, 3 భూమి అంటాం, 4 అంగారకుడు అని చెప్పేసి అంటాం, 5 గురుడు అని చెప్పేసి అంటాం, 6 శని అంటాం, 7 యురేనస్,
ఎనిమిది నెప్ట్యూన్, తొమ్మిది ప్లూటో. అయితే ఈ తొమ్మిది గ్రహాలు మనకి 2004 ఎగ్జామినేషన్ అడిగినప్పుడు 9 గ్రహాలు ఉన్నాయి. తర్వాత మనకి ప్రేగ్లో జరిగినటువంటి 2006 ప్రేగ్లో జరిగినటువంటి అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సమావేశంలో ప్లూటో గ్రహాన్ని గ్రహాల జాబితా నుండి తొలగించి దానిని మరుగుజ్జు గ్రహంగా పేర్కొనడం జరిగింది. అయితే ప్లూటోకి ఉన్నటువంటి తెలుగు లేదా భారతీయ నామం ఏమిటంటే ఏముడు. కాబట్టి 2004 ప్లూటో కూడా 9 గ్రహాల్లో ఒకటి కాబట్టి ఆ రకమైనటువంటి క్వశ్చన్ అడిగారు. అంటే గ్రహాలు అంటే జనరల్గా మనం ఏం చేస్తుంటామంటే ఒకటి బుధుడు మెర్క్యూరి అంటాం, వీనస్ అంటాం, అట్లా ఇంగ్లీషు నామాలు ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాం. తర్వాత వాటికి గ్రీకు రోమన్ పేర్లు వచ్చినాయి అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటంటే యముడు. యముడు అనేది భారతీయ నామం. కాబట్టి భారతీయ నామం ఉన్నటువంటి గ్రహం ఏదయ్యంటే ప్లూటో అని చెప్పేసి అంటాం. అయితే అదే ఇప్పుడు మనకి 2010 గ్రూప్ 1కి వచ్చేటప్పటికి ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు అని చెప్పేసి అంటే మనకి భూగోళ శాస్త్రవేత్తల్లో ఒక అతను నికోలస్ కోపర్నికస్ అని చెప్పేసి అంటాం. కోపర్నికస్ ఏ రకంగా మనకి ఇంపార్టెంట్ పర్సను అని చెప్పేసి అంటే టాలామీ ఏం చెప్పారు, టాలామీ ఈ విశాలమైనటువంటి విశ్వానికి అంతటికి కూడా కేంద్రం ఎవరయ్యా అంటే భూమి అని చెప్పేసి అంటాడు. అయితే కోపర్నికస్ ఏం చేశాడయ్యా అంటే విశాలమైనటువంటి విశ్వానికి కేంద్రం భూమి కాదు, సూర్యుడు. కాబట్టి సౌర కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కోపర్నికస్. కాబట్టి ఈ కోపర్నికస్ అనేటువంటి వాడు, కోపర్నికస్ అనేటువంటి అతను 16వ శతాబ్దానికి చెందినటువంటి, ఇతను ఎలాంటి శాస్త్రవేత్త, అతను ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, నౌకాయాన శాస్త్రవేత్త లేదా తత్వ శాస్త్రవేత్త, అంటే ఆ రకంగా అంటే నికోలస్ కోపర్నికస్ అనేటువంటి వాడు ఏ రకమైనటువంటి శాస్త్రవేత్త అని చెప్పేసి అడిగారు. అంటే అతను మరి నికోలస్ కోపర్నికస్ అనేటువంటి వాడు ఏ రకమైనటువంటి శాస్త్రవేత్త అంటే అతను ఖగోళ శాస్త్రవేత్త కాబట్టి మనం ఆప్షన్లో ఏం పెడతామయ్యా అంటే ఖగోళ శాస్త్రవేత్త. అంటే అడిగేటటువంటి బిట్టు అడిగేటటువంటి విధానం చూడండి మనకి రోజు రోజుకి ఏం చేస్తున్నారయ్యా అని చెప్పేసి అంటే మనం ఊహించని విధంగా ఇప్పుడు వరకు అడిగినటువంటి విధానం ఒక రకంగా ఉంటుంది, ఇక క్వశ్చన్లు రోజు రోజుకి అడిగేటటువంటి విధానంలో మార్పు అనేది వస్తుంది అన్నమాట. ఆ రకమైనటువంటి క్వశ్చన్లు అడుగుతున్నారని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అన్నమాట. అట్లాగే మనకి గ్రూప్ 2కి వచ్చినప్పుడు చూద్దాం చూడండి. మనకి 2001 గ్రూప్ 2 క్వశ్చన్లో సూర్యుని వెలుతురు భూమికి చేరడానికి ఎంత సమయం పడుతుంది అని చెప్పేసి అంటాడు. సూర్యుని యొక్క వెలుతురు భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది అని చెప్పేసి అన్నప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్తామయ్యా అంటే 8 నిమిషాలు అని చెప్పేసి అంటాం. ఇది కూడా జనరల్ క్వశ్చన్. మనకి ఏది మామూలుగా 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సోషల్ కంటెంట్లో వచ్చేటటువంటి క్వశ్చన్గా చెప్పుకోవచ్చు అన్నమాట. అదే గ్రూప్ 2 వచ్చేటప్పటికి మనకి తర్వాత అడిగినటువంటి క్వశ్చన్, 2005 చాంద్రమాన మాసంలో ఎన్ని రోజులు ఉంటాయి. చాంద్రమాన మాసం అంటే ఏమిటయ్యా అంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మనకి మానాల్లో కూడా సౌరమానం చాంద్రమానం అనేటటువంటివి రావాలి. ఇప్పుడు సౌరమానం అని చెప్పి దేన్ని అంటున్నాం, చాంద్రమానం అని చెప్పి దేన్ని అంటున్నాం అనేది తెలుసుకోవాలి. అనేది తెలుసుకోవాలి అంటే మరి ఎంతమందికి తెలుస్తుంది ఇది అని చెప్పేసి అంటే చాంద్రమానం అంటే జనరల్గా ఇప్పుడు మనకి చాంద్రమానంలో ఒక మాసానికి వచ్చేటప్పటికి ఎన్ని రోజులు ఉంటాయి అంటే 29 రోజులు ఉంటాయి. ఈ 29 రోజులు అంటే చంద్రుడు భ్రమణానికి పరిభ్రమణానికి రెంటికి కూడా పట్టేటటువంటి సమయం ఒకటే. అందుకని ఇప్పుడు మనం చాంద్రమానాన్ని కనుక తీసుకుంటే పరిగణలోనికి 29 రోజులని పరిగణలోనికి తీసుకుని ఒక మాసాన్ని పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది. అట్లా కాబట్టి ఇప్పుడు దాంతో పోలిస్తే ఏది మనకి 2001 బిట్టు గ్రూప్ 2 బిట్టులో వచ్చినటువంటి బిట్టుకి 2005 గ్రూప్ 2లో వచ్చినటువంటి బిట్టుకి చూడండి ఎంత తేడా ఉందనేటువంటిది. దీనిని బట్టి కూడా మనం ఊహించని విధంగా ప్రతి అంశాన్ని గురించి, ఖగోళ శాస్త్రానికి సంబంధించి ప్రతి అంశానికి గురించి, ప్రతి గ్రహానికి గురించి, ఆ గ్రహంలో ఉన్నటువంటి అంశాలను అన్నింటినీ కూడా క్షుణ్ణంగా మనం పరిశీలన చేయడం, అధ్యయనం చేయడం జరగాలి. ఆ రకంగా జరిగినప్పుడే జాగ్రఫీకి సంబంధించినటువంటి బిట్లకి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది.
అది. అదే ఇప్పుడు మళ్ళీ 1990లో చూడండి, 90లో గ్రూప్ 2లో అడిగినటువంటి బిట్టు చూడండి, సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏది చూడండి. 90లో బిట్టు ఎలా ఉంది, తర్వాత 2001లో బిట్టు ఎలా ఉంది, 2005లో బిట్టు ఎలా ఉంది, బిట్టులు అడిగేటటువంటి విధానంలో వస్తున్నటువంటి మార్పు ఎలా ఉంది, ఈ మార్పును బట్టే మనం సబ్జెక్టు అనేటువంటిది నేర్చుకోవలసి ఉంటుంది. అది అందుకని ప్రతి టాపిక్ని కూడా అక్షుణ్ణంగా, అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒక సామెత పనికి వచ్చిందండి, చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అని చెప్పేసి. కాబట్టి ప్రతి అంశాన్ని గురించి క్షుణ్ణంగా ఫండమెంటల్ ఒక బుక్ని ఎంచుకుని ఆ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం పూర్తిగా చదువుకోవలసి ఉంటుంది. ప్రతి దాన్ని గురించి కూడా నేర్చుకుంటే ప్రతి బిట్కి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. రోజు రోజుకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగే విధానంలో పూర్తిగా మార్పు వస్తుంది, సబ్జెక్టులో డెప్త్నెస్ అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగానే మనం చదువుకోవలసి ఉంటుంది. అది అట్లాగే మనం సెకండ్ చాప్టర్ చెప్పాం. ఈ సెకండ్ చాప్టర్ ఏమిటయ్యా అని చెప్పేసి అంటే అక్షాంశాలు రేఖాంశాలు. ఈ అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించి మరి ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి అని చెప్పేసి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2012లో గ్రీన్విచ్ లైన్ ఏ పట్టణానికి దగ్గరగా పోతుంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన అక్షాంశాలు రేఖాంశాలు అంటున్నాం. అక్షాంశాలు రేఖాంశాలు అంటే అక్షాంశాలు భూగోళంపై అడ్డంగా గీయబడినటువంటి వృత్తాలను అక్షాంశాలు అంటారు. భూగోళంపై నిలువుగా గీయబడినటువంటి అర్ధవృత్తాలను రేఖాంశాలు అంటారు. అక్షాంశాలు అనేటటువంటివి మనకి ఉత్తర దక్షిణార్ధగోళాలను తెలియజేస్తాయి. అంటే మనం భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉందా దక్షిణార్ధగోళంలో ఉందా అని చెప్పేసి. అయితే రేఖాంశాలు ఏంటిని తెలియజేస్తాయి, భారతదేశం పూర్వార్ధగోళంలో ఉందా పశ్చిమార్ధగోళంలో ఉందా అనే దాని గురించి రేఖాంశాలు తెలియజేస్తాయి. అట్లాగే భూమి ఎల్లప్పుడూ కూడా పశ్చిమం నుంచి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి పగలు రాత్రి అనేవి ఎలా ఏర్పడుతున్నాయి అంటే భూభ్రమణం వలనే ఏర్పడుతున్నాయి. ఈ భూభ్రమణం వలన ఏర్పడేటప్పుడు పగలు అనేటువంటిది గ్రాడ్యువల్గా, అప్పుడు ఉదయం పూట 6 గంటలు అవుతుంది, తర్వాత మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది, ఈవినింగ్ 6 గంటలు అవుతుంది. ఈ ప్రక్రియ ఎలా ఏర్పడుతుంది, భూమి ఎల్లప్పుడూ తన చుట్టూ తిరిగి రావడం వలన ఏర్పడుతుంది. తిరిగి రావడం వలన ఏర్పడినప్పుడు మరి ఉదయం సాయంత్రం వేళల్లో ఇంచుమించు సూర్యుడు మనకు ఒకే రకంగా కనిపిస్తూ ఉంటాడు. మధ్యాహ్నం సమయంలో సూర్యుడు ఇంకా మనం చూడలేము. కారణం ఏమిటయ్యా అంటే మధ్యాహ్న సమయం అనేటటువంటిది మనం ఉన్నటువంటి రేఖాంశం అనేది సూర్యునికి ఎదురుగా వస్తుంది. కాబట్టి ఆ సమయంలో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి కాబట్టి, లేదా ప్రసరిస్తాయి కాబట్టి ఆ సమయంలో వేడి తీవ్రత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ భూగోళం మీద మరి నిలువుగా గీయబడినటువంటి అర్ధవృత్తాలను రేఖాంశాలు అంటున్నాం కాబట్టి ఏ రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అనేటువంటి విషయంలో ప్రాచీన కాలంలో ప్రతి దేశాల వాళ్ళు ఏం చెప్పారయ్యా అంటే, మా దేశం మీదుగా పోతున్నటువంటి రేఖాంశమే ప్రామాణిక రేఖాంశం అని భావించారు. అయితే మొత్తం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కాబట్టి ప్రపంచాన్నంతా ఇంచుమించుగా పరిపాలించింది బ్రిటిష్ వాళ్లే కాబట్టి, ఒరే అబ్బాయిలు మీ దేశం మీదుగా పోతున్నటువంటి రేఖాంశం ప్రామాణిక రేఖాంశం కాదురా నాయన, మా దేశం గుండా పోతున్నటువంటి రేఖాంశమే ప్రామాణిక రేఖాంశం. ఈ రేఖాంశం ఏదయ్యా అంటే మా దేశంలో గ్రీన్విచ్ పట్టణం మీదుగా పోతున్నటువంటి రేఖాంశం. ఆ గ్రీన్విచ్ రేఖాంశం గ్రీన్విచ్ పట్టణం మీదుగా పోతుంది కాబట్టి దాన్ని గ్రీన్విచ్ రేఖాంశం అన్నాం. దీనినే 0 డిగ్రీల రేఖాంశం అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటయ్యా అంటే, గ్రీన్విచ్ రేఖాంశం అనేటువంటిది లైన్ అన్నా రేఖాంశం అన్నా ఒకటే, గ్రీన్విచ్ రేఖాంశం ఏ పట్టణానికి దగ్గరగా పోతుంది, లండన్ సమీపంలోని గ్రీన్విచ్ పట్టణం అంటున్నాం కాబట్టి వాడు అక్కడ ఆప్షన్లో మనకి గ్రీన్విచ్ అనేటువంటిది మెన్షన్ చేయలేదు కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమిటి, లండను, ప్యారిసు, మ్యాడ్రిడ్ న్యూయార్క్. ఇప్పుడు ఇక్కడ మనకి ఆప్షన్స్ కూడా తెలిసి ఉండాలి. లండన్ ఎక్కడుంది, ఇంగ్లాండ్ రాజధాని లండన్, కాబట్టి ఇంగ్లాండ్లో ఉన్నది లండన్, లండన్ సమీపంలో గ్రీన్విచ్. తర్వాత ప్యారిస్ ఎక్కడుంది, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. కాబట్టి భూగోళం అంటే మనకి ప్రపంచం మీద కూడా ఒక అవగాహన అనేది ఉండాలి కాబట్టి ప్యారిస్ మీదుగా పోతుండలేదు. అట్లాగే మ్యాడ్రిడ్, స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ కాబట్టి మ్యాడ్రిడ్ మీదుగా పోవటం లేదు. తర్వాత న్యూయార్క్, న్యూయార్క్ అనేటువంటిది ఎక్కడుంది, అమెరికాలో ఉంది
కాబట్టి అటుగా కూడా పోవడం లేదు. కాబట్టి లండన్ సమీపంలోని గ్రీన్విచ్ పట్టణం మీదుగా పోతుంది. కాబట్టి ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటయ్యా అంటే, గ్రీన్విచ్ లైన్ ఏ పట్టణానికి దగ్గరగా పోతుంది అంటే లండన్కి దగ్గరగా పోతుంది. కాబట్టి మనం ఆప్షన్ ఏం పెట్టాల్సి ఉంటుంది, లండన్ పెట్టుకుంటే మనకు ఒక మార్క్ అనేటువంటిది వస్తుంది. ఆ రకమైనటువంటి క్వశ్చన్ అంటే ఇది కూడా సింపుల్ క్వశ్చన్ ఒక మాటలో చెప్పాలంటే అది. అదే మనకి గ్రాడ్యువల్గా వచ్చేటటువంటి విధానంలో ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు భారత ప్రామాణిక సమయం గ్రీన్విచ్ ప్రామాణిక సమయంతో పోలిస్తే ఎంత తేడా ఉంటుంది అనేటువంటి క్వశ్చన్. ఇది కూడా మనకి 2011లో అడిగినటువంటి క్వశ్చన్. ఇప్పుడు భారత ప్రామాణిక సమయం గ్రీన్విచ్ ప్రామాణిక సమయంతో పోలిస్తే ఎంత సమయం తేడా ఉంటుందంటే, భారత ప్రామాణిక సమయం అంటే భారత ప్రామాణిక సమయం అంటే ఏదయ్యా అంటే ఏ రేఖాంశం మీద భారత ప్రామాణిక సమయం ఆధారపడి ఉంది, భారతదేశం మధ్య గుండా పోతున్నటువంటి రేఖాంశం ఏది, భారతదేశం మధ్య గుండా పోతున్నటువంటి రేఖాంశం ఏది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. కాబట్టి భారత ప్రామాణిక రేఖాంశం భారత ప్రామాణిక సమయం అనేది ఏ రేఖాంశం మీద ఆధారపడి ఉంది, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం మీద ఆధారపడి ఉంది. కాబట్టి మరి గ్రీన్విచ్ రేఖాంశం దేని మీద ఆధారపడి ఉంది, 0 డిగ్రీల రేఖాంశం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ 0 డిగ్రీల రేఖాంశంతో పోలిస్తే భారత ప్రామాణిక సమయం అనేది తూర్పున ఉందా పశ్చిమాన ఉందా, ముందు ఈ అంశాన్ని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. భారత ప్రామాణిక సమయం అనేది తూర్పున ఉంది, గ్రీన్విచ్ ప్రామాణిక సమయం అనేది మనతో పోలిస్తే పశ్చిమాన ఉంది. కాబట్టి మరి మన సమయం ముందు ఉంటుందా వారి సమయం ముందు ఉంటుందా? మరి సూర్యుడు పశ్చిమం నుంచి తూర్పుకు తిరుగుతున్నాడు కాబట్టి ముందుగా సూర్యోదయం అయ్యేది తూర్పు ప్రాంతం కాబట్టి గ్రీన్విచ్ రేఖాంశంతో పోలిస్తే భారత ప్రామాణిక రేఖాంశం ముందు అంటే తూర్పున ఉంది కాబట్టి భారతదేశంలోనే ముందుగా సూర్యోదయం అవుతుంది. మరి భారతదేశంలో ముందుగా సూర్యోదయం ఎంత సమయం ముందుగా సూర్యోదయం అవుతుంది అనేది ఎలా చెప్తామయ్యా అని చెప్పేసినంటే, ఇప్పుడు గ్రీన్విచ్ రేఖాంశం అంటే 0 డిగ్రీలు, భారత ప్రామాణిక రేఖాంశం అంటే 82.5 డిగ్రీలు. భూమి తన చుట్టూ తిరిగేటప్పుడు సూర్యకిరణాలు ఒక రేఖాంశం నుంచి మరో రేఖాంశానికి ప్రసరించడానికి పట్టే సమయం ఎంత అయ్యంటే 4 నిమిషాలు. సూర్యకిరణాలు ఒక రేఖాంశం నుండి మరో రేఖాంశానికి ప్రసరించడానికి పట్టే సమయం ఎంత అయ్యంటే 4 నిమిషాలు. కాబట్టి ఇప్పుడు గ్రీన్విచ్ రేఖాంశంతో పోలిస్తే భారత ప్రామాణిక రేఖాంశం 8 డిగ్రీలు ముందుంది, 82.5 డిగ్రీలు ముందుంది. 82.5 డిగ్రీలు అంటే 1 డిగ్రీకి ఎంత సమయం పడుతుందన్నాం సూర్యకిరణాలు ప్రసరించడానికి? 4 నిమిషాలు పడుతుంది. కాబట్టి 82.5 డిగ్రీలు ప్రసరించడానికి ఎంత సమయం పడుతుంది? అప్పుడు 82.5 × 4, 82.5 × 4 ఎంత అవుతుంది? 330 నిమిషాలు. 330 నిమిషాలు గంటల్లోకి మారిస్తే ఎంత అవుతుంది? 5.5 గంటలు. కాబట్టి గ్రీన్విచ్ ప్రామాణిక సమయంతో పోలిస్తే భారత ప్రామాణిక సమయం అనేది 5.5 గంటలు ముందుంటుంది. కాబట్టి మనమే ముందుంటున్నాం. అది లండన్లో ఉన్నటువంటి వారు లేదా గ్రీన్విచ్ రేఖాంశం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వెనుకుంటున్నారు. మనం ఎంత ముందుంటున్నాం? 5.5 గంటలు ముందుంటున్నాం. అది అక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటి, భారత ప్రామాణ అంటే కాలమానం మరియు గ్రీన్విచ్ ప్రామాణ కాలమానం మధ్య గల తేడా ఎంత? ఎంత తేడా అంటున్నాం? 5.5 గంటలు. ఈ 5.5 గంటలు ఒక్కోసారి ఏం చేస్తుంటాడయ్యా అంటే ప్లస్సా మైనస్ కూడా ఇస్తుంటాడు. మనం ప్లస్లో ఉన్నామా మైనస్లో ఉన్నామా అని చెప్పేసి అన్నప్పుడు మనం ముందున్నాం కాబట్టి మనం ప్లస్లో ఉన్నాం. అదే గ్రీన్విచ్ వాళ్ళు ఏం చేస్తారు, మనతో పోలిస్తే 5.5 గంటలు మైనస్లో ఉన్నారంటే వాళ్ళు తక్కువలో ఉన్నారు, మనం ముందున్నాం అనేది చెప్పొచ్చు అన్నమాట. ఈ రకంగా అన్నమాట మనం ప్రతి టాపిక్ని గురించి విశ్లేషణాత్మకంగా నేర్చుకుంటే వాడు బిట్టు ఏ రకంగా అడిగినప్పటికీ కూడా వారు అడిగినటువంటి బిట్టుకి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది అట్లాగే అంశాంశాలు రేఖాంశాల మీద ఇంకో క్వశ్చన్ అన్నమాట, భారత ప్రామాణిక కాలాన్ని నిర్ణయించేటటువంటి రేఖాంశం ఏది? భారత ప్రామాణిక కాలాన్ని నిర్ణయించే రేఖాంశం ఏది? ఇది ఇప్పుడే మనం చెప్పుకున్నాం. భారత ప్రామాణిక కాలాన్ని ఏ రేఖాంశం నిర్ణయిస్తుందన్నాం? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం నిర్ణయిస్తుంది. కాబట్టి భారత ప్రామాణిక రేఖాంశం ఏదయ్యా అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. అది ఆ విధమైనటువంటి అక్షాంశాలు రేఖాంశాల మీద ఆ రకమైనటువంటి క్వశ్చన్లు వస్తాయని చెప్పేసి అంటున్నాం. అది అట్లాగే గ్రహణాలు ఏర్పడతాయని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది,
పౌర్ణమి రోజుల్లో ఏర్పడుతుంది. అయితే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఇప్పుడు మనం సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖ మీదకు వస్తాయి అంటున్నాం. అయితే ఆ విధంగా వచ్చినప్పుడు సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు సూర్యకిరణాలు డైరెక్ట్గా చంద్రుని మీద పడవు. చంద్రుని మీద పడవు కాబట్టి చంద్రునికి స్వయంగా ప్రకాశించే శక్తి లేదు కాబట్టి చంద్రుడు కనిపించడు మనకి. చంద్రుడు కనిపించడు కాబట్టి ఏర్పడేటటువంటి దాన్ని ఏమంటున్నాం, చంద్రగ్రహణం అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, పౌర్ణమి సమయంలో ఏర్పడుతుంది. రెండవది ఆర్డర్ ఏమిటయ్యా అంటే ఫస్ట్ ఎవరుండాలి, సూర్యుడు ఉండాలి, తర్వాత భూమి ఉండాలి, తర్వాత చంద్రుడు ఉండాలి. అది అలాగే సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, అమావాస్య రోజుల్లో ఏర్పడుతుంది. మరి సూర్యగ్రహణం ఏర్పడేటప్పుడు ఆర్డర్ ఏదేమిటయ్యా అంటే ఫస్ట్ సూర్యుడు ఉండాలి, మధ్యలో చంద్రుడు ఉండాలి, చివర భూమి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది మనకి, సూర్యకిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడకుండా మధ్యలో ఎవరు అడ్డొస్తున్నారు, చంద్రుడు అడ్డొస్తున్నాడు. చంద్రుడు అడ్డొచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి సూర్యుడు కనిపించడం లేదు కాబట్టి అప్పుడు ఏర్పడేటటువంటి గ్రహణాన్ని ఏమంటున్నారయ్య అంటే సూర్యగ్రహణం అంటున్నాం. ఆ రకంగా గ్రహణాల మీద ఆ రకమైనటువంటి క్వశ్చన్లు వస్తాయి. తర్వాత ఇంకొకటి ఏమిటయ్యా అంటే ఇప్పుడు సంభవించినటువంటి గ్రహం మళ్ళీ ఇలాంటి గ్రహమే ఎన్ని సంవత్సరాల తర్వాత సంభవించడానికి, ఇలాంటి యథావిధమైనటువంటి గ్రహం ఎన్ని సంవత్సరాల తర్వాత సంభవించడానికి అవకాశం ఉంటుంది, అట్లాంటి క్వశ్చన్లు వస్తాయన్నమాట. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఒకటి, ఒక సంవత్సరంలో ఏ ప్రదేశంలోనైనా ఏ గ్రహణాలు ఎక్కువగా ఏర్పడతాయి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. సంవత్సరంలో ఏ ప్రదేశంలోనైనా ఏ గ్రహణాలు ఎక్కువగా ఏర్పడతాయి అని చెప్పేసి అన్నప్పుడు సూర్యగ్రహణాలే ఎక్కువగా ఏర్పడతాయి అని చెప్పేసి మనం ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది అట్లాగే ఛాయాని, ప్రత్యాయాని ఇట్లాంటి క్వశ్చన్లు కూడా, ఛాయ అంటే ఏమిటి, నీడ, ప్రత్యాయ అంటే పాక్షిక నీడ, అట్లాంటి క్వశ్చన్లు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. అది తర్వాత ఇప్పుడు అట్లాగే మనకి భూకంపాలు, భూకంపాలకు సంబంధించి మరి ఏ రకమైనటువంటి క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది, గతంలో కూడా ఎలాంటి క్వశ్చన్లు అడిగారు అని చెప్పేసి అంటే ఇప్పుడు భూకంపం యొక్క తీవ్రత ఎక్కువగా ఎక్కడ ఉంటుంది, 2008 గ్రూప్ 1లో అడిగారు. అంటే భూకంప నాభి వద్ద ఎక్కువగా ఉంటుందా, అధికేంద్రం వద్ద ఎక్కువగా ఉంటుందా, భూమధ్య రేఖ వద్ద ఎక్కువగా ఉంటుందా, ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుందా, భూకంపము సంభవించేటటువంటి ప్రదేశాన్ని ఏమంటున్నాం. ఇప్పుడు భూకంపం స్టార్ట్ అయ్యేటువంటి ప్రదేశం దాని యొక్క ఉపరితలాన ఉన్నటువంటి ప్రదేశం ఇప్పుడు అధికేంద్రం అని చెప్పేసి అంటున్నాం. ఈ అధికేంద్రము వద్ద భూకంపం యొక్క తీవ్రత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంతేగాని భూకంపం సంభవించింది ఒక చోటను భూ మధ్య రేఖ ఉన్నటువంటి చోటో లేదా ధ్రువాలు ఉన్న చోటో దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు అన్నమాట ఆ రకంగా. అట్లాగే సునామీ, సునామీ అంటే ఏమిటి, సునామీ అంటే ఉవ్వెత్తున లేచినటువంటి అలా అని చెప్పేసి అంటున్నాం. సునామీలు ఎలా ఏర్పడుతున్నాయి, ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే సముద్రాలలో వచ్చేటటువంటి భూకంపాల వలన ఏమవుతున్నాయి, సునామీలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సునామీలు మనకి ఇటీవల కాలంలో ఎక్కువగా ఎక్కడ సంభవించినాయి, ఇప్పుడు మన భారతదేశం, దక్షిణ భారతదేశాన్ని ఒక ఊపు ఊపినటువంటి సునామీ ఏది, ఇప్పుడు 2004 మనకి ఇండోనేషియా ప్రాంతంలో వచ్చినటువంటి సునామీ ప్రభావం దక్షిణ భారతదేశం మీద, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం మీద అమితమైనటువంటి ప్రభావాన్ని చూపించింది అన్నమాట. కాబట్టి ఆ రకంగా సునామీలు లేదా భూకంపాలు సంభవించేటటువంటి విధానాలు ఎన్ని రకాలు, ఎక్కువగా ఎక్కడ భూకంపాలు సంభవించవచ్చు, భారతదేశంలో ఎక్కువగా భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఏది, భూకంపాలు సంభవించడానికి తక్కువగా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఏది అని చెప్పేసి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటుంటాం, ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతంలో భూకంపాలు తక్కువగా సంభవిస్తాయి, అసలు సంభవించకపోవచ్చు, ఇదంతా కూడా బృహత్తమైనటువంటి భూభాగం, ఇక్కడ భూకంపాలు పెద్దగా సంభవించరాదు అని చెప్పేసి అన్నాం. అయినప్పటికీ కూడా మరి 1993 భూ విజ్ఞాన శాస్త్రవేత్తల అంచనాని మరి పక్కన పెట్టేసి తీవ్రమైనటువంటి భూకంపం సంభవించింది అన్నమాట. లాటూరులో వచ్చినటువంటి భూకంపం తీవ్రమైనటువంటి భూకంపం, దీనివల్ల విపరీతమైనటువంటి మానవ నష్టం కూడా జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ భూకంపాలు అవి వచ్చేటటువంటి పరిస్థితులు, అవి ఏర్పడడానికి దారితీసేటటువంటి పరిస్థితులు, అవి ఎక్కువగా ఎక్కడ వస్తున్నాయి, భూకంపాలను గురించి చదువుకునే, భూకంపాలను గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం, మరి భూకంపాల వల్ల వచ్చేటటువంటి ఫలితాలు,
ఇలాంటివన్నీ కూడా మనం భూకంపాల్లో నేర్చుకుంటుంటాం. కాబట్టి వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఆ రకమైనటువంటి క్వశ్చన్లు వస్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. అది ఈ క్రింది దేశాలలో ఏ దేశంలో సాధారణంగా భూకంపాలు సంభవించవు అన్నాడు. 2012 గ్రూప్ వన్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటయ్యా అంటే ఏ దేశంలో సాధారణంగా అసలు భూకంపాలు సంభవించవు అని చెప్పేసి అంటున్నారు. అది అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమిటయ్యా అంటే చిలీ, పాకిస్తాను, న్యూజిలాండు, ఆస్ట్రేలియా అని చెప్పేసి అన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో జనరల్గా భూకంపాలు సంభవించడానికి అవకాశం లేనటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే ఆస్ట్రేలియా చెప్పుకోవచ్చు. ఈ ఆస్ట్రేలియాలో కూడా పెద్దగా భూకంపాలు సంభవించవు. భూకంపాలు ఆస్ట్రేలియాలో సంభవించకపోవడానికి గల కారణాలన్నింటినీ మనం భూకంపాలు ఆ టాపిక్లో మనం నేర్చుకుంటాం. అట్లా ఆ విధమైనటువంటి క్వశ్చన్లు అంటే ఎక్కడ ఎక్కువగా భూకంపాలు వస్తాయి, ఎక్కడ తక్కువగా భూకంపాలు వస్తాయి, అవి ప్రపంచంలో ఎక్కువగా ఎక్కడ వస్తున్నాయి, ప్రపంచంలో తక్కువగా ఎక్కడ వస్తున్నాయి, అట్లాగే భారతదేశంలో ఎక్కువగా ఎక్కడ వస్తున్నాయి, భారతదేశంలో తక్కువగా ఎక్కడ వస్తున్నాయి, ఆ రకమైనటువంటి క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. అది అట్లాగే ఇప్పుడు వాతావరణానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు. ఇప్పుడు ఈ వాతావరణానికి సంబంధించి ఇప్పుడు 1990 గ్రూప్ టూలో అడిగినటువంటి క్వశ్చన్, బారామితిలో ఒకసారిగా పాదరసమట్టం పడిపోవుట దేనిని సూచిస్తుంది అని చెప్పేసి అంటాడు. బారామితి అంటే ఏమిటి అని చెప్పేసి అంటే మనం అసలు బారామితిని దేనికి ఉపయోగిస్తాం, ఈ బారామితిలో ఇప్పుడు ఈ వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించేది బారామితి, అందులో పాదరస మట్టం అనేది ఏమైందయ్య అంటే పడిపోయింది. ఈ పాదరస మట్టం ఒకసారిగా పడిపోతే ఏమొస్తుంది అని చెప్పేసి అంటే తుఫాను సంభవిస్తుంది. అది కాబట్టి ఆ విధమైనటువంటి క్వశ్చన్లు. అట్లాగే ఇప్పుడు మనకి తుఫాన్లు అన్నప్పుడు మళ్ళీ ఇటీవల కాలంలో సంభవించినటువంటి తుఫాన్ ఏమిటి, ఇప్పుడు ఆ తుఫానికి పెట్టినటువంటి పేరు ఏమిటి, ఇప్పుడు తిత్లీ తుఫాన్ అని, పెతాయి తుఫాన్ అని, పెతాయి తుఫాన్ ఎక్కడ ప్రారంభమైంది, లేదా పెతాయి తుఫాన్ వల్ల ఎంత నష్టం జరిగింది, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా అదే భూగోళ శాస్త్రం నుంచి మనం అందులో ఉన్నటువంటి వైపరీత్యాలన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చి వాటిని గురించి స్టడీ చేస్తేనే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనమాట. అది కాబట్టి ఆ రకమైనటువంటి క్వశ్చన్లు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అది అదేవిధంగా ఇంకొక క్వశ్చను, అట్లాగే భారతదేశానికి సంబంధించి, భారతదేశంలో ఇప్పుడు భారతదేశ జాగ్రఫీకి సంబంధించి మనకు వచ్చేటటువంటి, ఇప్పుడు భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం అంటున్నాం, దీనిలో వచ్చేటటువంటి క్వశ్చన్ అనమాట. ఇప్పుడు భారతదేశం యొక్క ఉనికిని చెప్తున్నాం. ఇప్పుడు భారత్ చైనా మధ్య గల సరిహద్దు రేఖ ఏది, భారత్ చైనాల మధ్య గల సరిహద్దు రేఖ ఏదయ్యా అంటే మెక్మోహన్ రేఖ. ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్లు ఈ రకమైన, అట్లాగే భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య గల సరిహద్దు రేఖ, భారత్ పాకిస్తాన్ల మధ్య గల సరిహద్దు రేఖ, ఇవి జనరల్గా ఎక్కువగా వచ్చేటటువంటి క్వశ్చన్లుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ రకంగా జాగ్రఫీకి సంబంధించి ప్రతి అంశాన్ని గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకుంటే జాగ్రఫీకి నుంచి వచ్చేటటువంటి ప్రతి బిట్టికి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది రానున్నటువంటి క్లాసుల్లో మనం వరుసని కూడా భారతదేశం యొక్క ఉనికిని గురించి మొదలుపెట్టి భారతదేశం యొక్క భూగోళ శాస్త్రాన్ని మనం చెప్పుకుంటూనే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాంతీయ భూగోళాన్ని గురించి కూడా పూర్తిగా మనం స్టడీ చేస్తూ తర్వాత ప్రపంచం యొక్క భూగోళాన్ని గురించి నేర్చుకుందాం. ఆ రకంగా గ్రాడ్యువల్గా 1x1 చాప్టర్ బై చాప్టర్ అనేది మనం నేర్చుకుంటూ ఉంటే ఆ చాప్టర్కి సంబంధించినటువంటి ప్రతి బిట్టుని మనం కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ టాపిక్ నుంచి వచ్చేటటువంటి ప్రతి బిట్టుకి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనం ఇది భారతదేశం భూగోళ శాస్త్రం, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ భూగోళ శాస్త్రం మరియు ప్రపంచ భూగోళ శాస్త్రాన్ని కనుక స్టడీ చేస్తే అటు గ్రూప్ 1 దగ్గర నుంచి మనకి ఏపీపీఎస్సి వారు రిలీజ్ చేసినటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ నేషన్కి సంబంధించి ప్రతి జాగ్రఫీ బిట్ని కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆన్సర్ చేసే విధంగా మనం సబ్జెక్టుని ఆ రకంగా స్టడీ చేసుకుంటూ వెళదామని చెప్పేసి అని కోరుకుంటున్నాను.